Nagarjuna Sagar project Chiritrone, Yenadu Leni Vidanga, Tumi the Gantalo, Yerviar Gate Lanitia, Krishna Basin Yego Prantamlo Krustana, Bhari Version Karanga, Varda Potitandi. Into Almati, Narayana, Jorala, Sarisalam Project Lani, Purti Style and Indipuranto, Tajaga, Nagarjuna Sagar Kuda, Nindu Kundala Mardi. Prasatam inflow Nagulakshlam Payala Kisiklu Vustundaga, Outflow, Mudlakshla Nabe the Vela Kisiklu Vitoni. Dam Purti Style Nitimato, Idondala Tomba Adguluku Ganu, Prasatam, Idondala Yanabe the Adguluku Cherkundi. Native Samarjam, Mudwan the Larry TM Silkaga, Prasatam, Mudwan the Lin with the TM Silkonasagaton. Into Motto, Yeroyar Gatlan Yeti, Nathan Vidra Chestunar Vadikar. Dinika Saman Chimanta Samacharam, Masina correspondent, Ashok Redian this term. Desham Lone Perundina Bari, Bahular the Sardaka project, Nagarjuna Sagar project, Ricardo, Break Jason Chapkochu, Kavalam, Padigantala Vavadilone, Irvana, Irvaya, Krusty Gate and Open Jason Cheritra, Enadu Lady in Tavargo, Eros, Prasutam Manandusuna, Irvaya, Krusty Gate Ladara. దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ దిగువకు రిలీజ్ చేస్తున్నారు ఎగువనున్న నారాయణపూర్ ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులన్నీ గత 20 రోజులుగా నిండుకుండలాగా దర్శనమిస్తుండడంతో ఎగువ నుంచి వచ్చే వరదంతా కూడా దిగువకు వస్తుంది కృష్ణా కనుమల్లో కూడా భారీ వర్షాలు వరదల కారణంగా ఆ వరదంతా దిగువకు వచ్చింది వచ్చినట్టు దిగువకు రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గత రాత్రి నుంచి 3 లక్షల నుంచి కంటిన్యూగా ప్రస్తుతం 4 లక్షల 20000 క్యూసెక్లకు వరకు కూడా చేరుకుంది కంటిన్యూగా అదే ఫ్లో ఉండడంతో ఉదయం 5 గంటల 25 నిమిషాలకు మొదటి గేట్ ద్వారా లిఫ్ట్ చేసి ఆ తర్వాత కేవలం 3 గంటల వ్యవధిలోనే దాన్ని 10 నుంచి 14 గేట్ల క్రస్ట్ గేట్ల చేశారు అనంతరం 16 క్రస్ట్ గేట్లు అలా 17 18 19 20 క్రస్ట్ గేట్ల వరకు కూడా మెయింటైన్ చేయడం జరిగింది 20 క్రస్ట్ గేట్లు మెయింటైన్ చేసిన అరగంట లోపే 26 క్రస్ట్ గేట్లను కూడా ఓపెన్ చేయడం ఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు 50 60 ఏళ్ల చరిత్రలో కూడా ఒకటే రోజు 26 క్రస్ట్ గేట్లు చేసిన ఓపెన్ చేసిన చరిత్ర లేదని ఇరిగేషన్ అధికారులే అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం 26 క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల వరద కేవలం క్రస్ట్ గేట్ల రూపంలోనే దిగువకు వెళ్తుంది ఆ తర్వాత మెయిన్ పవర్ హౌస్ ద్వారా 35000 క్యూసెక్లు వెళ్తుంది కుడి ఎడమ కాలువల ద్వారా 8000 క్యూసెక్లు కూడా రిలీజ్ చేస్తున్నారు SLBC AMRP ద్వారా 1800 క్యూసెక్లు వాటర్ వెళ్తుంది దీంతో పాటుగా వరద కాలువ ద్వారా కూడా 800 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేసే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మరో 2 నెలల పాటు కూడా ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది ఎగువనున్న ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తిగా నిండుకుండలాగా మారడంతో వచ్చే వరదంతా కూడా దిగువకు రిలీజ్ చేసే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ దిగువనున్న టైల్ పాండు ఆ తర్వాత ఉన్న పులిచింతల ప్రాజెక్టు వాసలం కూడా నల్గొండ అదేవిధంగా సూర్యాపేట గుంటూరు జిల్లా అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది పులిచింతల ప్రాజెక్టు కూడా ప్రస్తుతం సాగర్ నుంచి టైల్ పండ్ ఆ తర్వాత పులిచింతలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది 2,14,735 క్యూసెక్లు పులిచింతలకు ఇన్ఫ్లో రూపంలో వెళ్తుంది అదేవిధంగా అవుట్ఫ్లో రూపంలో 3,27,000 క్యూసెక్లు కూడా అవుట్ఫ్లో రూపంలో వెళ్తుంది నాగార్జున సాగర్తో పాటు మూసీ ఫ్లడ్ కూడా పులిచింతకు యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు అక్కడ 3 యూనిట్ల ద్వారా కూడా పవర్ ప్రొడక్షన్ కొనసాగుతుంది 45 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 36 టీఎంసీలు కూడా మెయింటైన్ చేస్తున్నారు 175 అడుగులకు గాను 167 అడుగులకు కూడా పులిచింతల మెయింటైన్ చేసే పరిస్థితి నెలకొంది వరుసగా 5వ సంవత్సరం కూడా ఆగస్టులో ఫ్లడ్ వచ్చింది ఈసారి గతంలో కంటే 10 రోజుల ముందుగానే క్రస్ట్ గేట్లను ఓపెన్ చేయడం ద్వారా అది కూడా ఒకటే రోజు 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడం కూడా పర్యాటకులు ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది అదేవిధంగా అధికారులు కూడా అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది ఈ రకంగా 26 క్రస్ట్ గేట్లను చూడడానికి కూడా పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు కూడా వస్తున్నారు అదేవిధంగా ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ను ఆధారంగా ఈ క్రస్ట్ గేట్లు సంఖ్యను తగ్గించడం లేదా వా గేట్ల ఎత్తును పెంచడం వంటివి కూడా చేసే అవకాశం ఉన్నట్టుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్